తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో కరోనా వైరస్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదుట కరోనా మహమ్మారి వైరస్ బొమ్మలు వేయించి లాక్డౌన్ పాటిద్దాం, ఇంటి వద్దే ఉందాం, కరోనాని తరిమి కొడదామంటూ జగ్గంపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వై రాంబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించండి, ఇంటి వద్దే ఉండండి అంటూ 12 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ లో బ్రహ్మాండంగా పాటించారని, అదేవిధంగా ఈ నెల 14వ తేదీ వరకు అందరూ కూడా ఇంటి వద్దే ఉండి కరోనాను నివారిద్దామని జగ్గంపేట సిఐ వై రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసు వారు చేస్తున్న ఈ అవగాహన కార్యక్రమంలో చూసి పోలీసు వారు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ, ఎస్ఐ సుబ్బారావు, ఏఎస్ఐ నోకరాజు, పోలీస్ జనేతర సంఘం సభ్యులు లింగం మణికంఠ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ ల్యాంప్స్ అన్ని ఆపి టార్చ్ లైట్స్ కానీ, కొవ్వొత్తులు కానీ, సెల్ఫోన్ లైట్లు కానీ చూపించమని చెప్పారు. దానికి భారత ప్రజలందరూ కూడా అది పాటించడం జరిగింది. అది ఒక భారతదేశం యొక్క ఔన్నత్వానికి, ఒక యూనిటీకి సింబాలిక్గా ఉంది. కాబట్టి మనందరం మంచి వాళ్ళే. భారతదేశం అనేసరికి ఒక వినత్వంలో ఏకత్వం ఉంటుంది, ఒక యూనిటీ ఉంటుంది. అదే యూనిటీని ఈ కరోనా సరిపడంతో కూడా చూపించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు మనం చాటి చెప్పాలి. కరోనాను సరిపట్టాలి. ఇప్పుడు మన భారతదేశం అంటే గొప్పతనం ఇంకా ప్రపంచ దేశాలకు వెళ్ళి చూస్తుంది. ఇక్కడ అందరూ కూడా దయచేసి పాటించండి. జగ్గంపేటలో సర్కిల్ పరిధిలో ఉన్నామండి. ఈ 3 మండలాల పరిధిలో వై రాంబాబు గారు, అలాగే ఎస్ఐ టి రామకృష్ణ గారు చాలా పకడ్బందీగా ఎవరిని నొప్పించకుండా, ఒప్పించకుండా లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఇక్కడ అవేర్నెస్ కోసం కూడా బ్రహ్మాండమైన ఈ యొక్క కరోనా బొమ్మను వేయించి ప్రజల్లో అవగాహన కల్పించు చాలా మంచిగా ఈ 12 రోజులు చాలా చక్కగా గడడం జరిగింది లాక్డౌన్లో. మిగతా రోజులు కూడా ఇదే విధంగా ఈ నెల 14వ తేదీ వరకు కూడా వారికి మనం సహకారాలు అందించి మన జగ్గంపేట ప్రాంత ప్రజలందరూ కూడా స్టే హోమ్ అని ఇంటి దగ్గరే ఉండి పోలీసు వారు చెప్తున్న సూచనలను పాటించాలి. మరి మన పోలీసు వారు చాలా మటుకి ప్రతి దిక్కున అయితే కేసులు పెట్టి చితక కొట్టి బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. కానీ మన జగ్గంపేట సర్కిల్ పరిధిలో పోలీసు వారు అందరూ కూడా మానవత్వంగా ప్రతి ఒక్కరు ఇంటికి రాకుండా, మీరు పేదవారై ఉంటారు, బళ్ళు సీజ్ చేసినట్టే మీరు కట్టుకోలేరని మానవత్వ దృత్వంతో లాక్డౌన్ చక్కగా పాటిస్తున్న పోలీసు వారు అందరికీ కూడా పబ్లిక్ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.